దేవుని చిత్తము అనేటువంటి జరిగినటువంటి వివాహములో, లేకపోతే ఇరువురు దేవుని చిత్తం తెలుసుకుని చేసుకున్నటువంటి వివాహములో ఒక దేవుని యొక్క కార్యాలు అందులో దాచబడి ఉంటాయి. దేవుని గొప్పతనం అందులో దాచబడి ఉంటది. ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన, లేకపోతే ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఒక ప్రక్రియ అందులో దాచబడి ఉంటుంది. సార్, మనం అలా చూసుకున్నట్లయితే బాప్తిజం తీసుకున్న అమ్మాయి అబ్బాయికి పెళ్లిళ్ళు చేస్తున్నారు, మొత్తం అంతా క్రిస్టియానిటీ పరంగా చేస్తున్నారు, దేవుణ్ణి ముందు పెట్టి చేస్తున్నారు, బైబిల్ అనుసారంగా చేస్తున్నారు, చాలా మంది పాస్టర్స్ ని పిలిపించి వాళ్ళతో ప్రేయర్స్ చేయించి చాలా కరెక్ట్ గా దేవుని సన్నిధిలో చేస్తున్నారు. మరి అలాంటి పెళ్లిళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నాయి కదా. ఇక్కడ మనం అదే ఆలోచించాలమ్మా. ఒకటి, దేవుని ఇష్టం చొప్పున చేయాలంటే ఎవరైనా దానికి కట్టుబడి ఉండాల్సిందే, కట్టుబడి ఉంటారు కూడా. ఆ కాన్సన్ట్రేషన్ తో జరిగితే, ఒకవేళ భార్య తప్పు అయితే భార్య తగ్గించుకుంటుంది, భర్త తప్పు అయితే భర్త తగ్గించుకుంటాడు. ఎందుకని అంటే దేవుని యొక్క ఇష్టానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు కాబట్టి. ఇవి జనరల్ గా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, వీళ్ళ ఇష్టానుసారంగా, ఎస్ మా అబ్బాయి విశ్వాసి, ఎదుటి వాళ్ళ అమ్మాయి విశ్వాసి, ఈ విశ్వాసులు వాళ్ళ ఇష్టాలు కలిసి ఒక మ్యారేజ్ చేసుకుంటున్నారు, అంతే. అది నిలబడదా అనేది వాళ్ళ ఇష్టాల మీద ఉంటుంది. కానీ మరొక స్టెప్ ముందుకేసి దేవుని యొక్క చిత్తము అనే కాన్సెప్ట్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా దానిలో దాటడానికి కుదరదమ్మా. దేవుని చిత్తం అనేది ఒక్కటే ఉంటది, అంతేగాని రోజుకోటి పూటకోటి నెలకోటి మారదు. అంతేగాని కొన్ని రోజులు ఒక భార్య, కొన్ని రోజులు ఒక భర్త, ఇలాంటివన్నీ ఏమో దేవుని చిత్తంలో ఒక్కటే ఉంటది. అది మార్పు లేనిదిగా ఉంటది, దేవునికి గొప్పతనం తెచ్చేదిగా ఉంటది, దేవుని విలువలను కాపాడేటట్టుగా ఉంటది, దేవుని కార్యాలను ప్రపంచానికి చూపించేటట్టుగా ఉంటది.